Good morning, Girdhar. Namaste, sir. అప్పుడప్పుడు పిలిపిస్తున్నారు, పెట్రోల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కన్విన్సింగ్. ఇది ఇక్కడికెలా వచ్చింది? నువ్వు నడిచి వచ్చావు, ఇది లిఫ్ట్ లో వచ్చింది. ఏంటి సార్ ఇది? పోలీసులు దొంగతనం చేస్తున్నారు, దీని కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళివ్వాలి? బ్యాంక్ లోనా, పోస్ట్ ఆఫీస్ లోనా? విల్ యు ప్లీజ్ షట్ అప్. రైఫిల్ క్లబ్ లో కప్పుడు కొట్టేసింది నువ్వు, అది ఇప్పుడు ఉండాల్సిన చోటే ఉంది. నువ్వే ఉండాల్సిన చోట ఉండడం లేదు. నిన్ను వాన్ చేసినా కూడా దీపికని ఫాలో అవుతున్నావు. అవును సార్, నేను కాదనడం లేదు, నేను దీపిక వెనక తిరుగుతున్నాను, కానీ తను మీ వెనక తిరుగుతోంది. యు సీ, ఐ నిన్ను ఎక్కడ వెతకాలి? ఒక చోట ఉండవా? ఒక చేతి ఇక్కడ కూర్చోండి సార్. ఏమన్నా? దీపిక నా వెనక తిరుగుతోందా? బట్ అలా నాతో చెప్పలేదే. బట్ నాతో చెప్పిందే, కార్నివల్ లో తను నన్ను లవ్ చేయడం లేదని చెప్పింది. సో 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 సార్ నన్ను లవ్ చేయడం లేదని చెప్తే సో అండ్ సో ని లవ్ చేస్తున్నట్టు అర్థం. సార్, మన ఇద్దరమే కార్నివాల్కి వెళ్ళాం, వీడు సో అండ్ సో అంటున్నాడు. అంటే మీరు ఒక సో, నేను ఒక సోనా? షట్ అప్. అయ్యయ్యో, ఆ సో అండ్ సో మీరే సార్. సమ్మగా ఉందా సార్? సార్, నేను దీపిక హృదయాన్ని దొంగిలించాలని ఎంతో ట్రై చేశాను, కానీ తను మీ హృదయంలో జాగ్రత్తగా ఉండాలని ఇష్టపడుతోంది. నేను మామూలు మనిషిని సార్, కానీ మీరు పెద్ద పోలీస్. ఎలా చెప్తున్నావు? అయ్యో, 100% షూర్? 100% షూర్ అని నేను చెప్పలేను, బట్ 99.9% షూర్ సార్. ఎందుకంటే తనని నేను లవ్ చేయమని అడిగాను, తనేమో నేను ఎవరినైనా లవ్ చేస్తాను, ఏ సీన్ కూడా లవ్ చేస్తానని చెప్పింది. ఏ సీన్ కూడా? దాన్నే సార్ మీరు కొంచెం కరెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. నా గిఫ్ట్గా ఆ కప్ తనిపించాయి. అయ్యో వద్దు సార్, దీపిక మాత్రమే కాదు, ది కప్ కూడా మీ దగ్గరే ఉండాలి. అందుకే ఈ కప్ నీకు. ఓ, థ్యాంక్ యూ సార్. జనరల్ గా గెలిచిన వాడికి కప్పిస్తారు, మీరు ఫస్ట్ టైం ఓడిన వాడికి కప్పించారు. వస్తాను సార్. మిస్టర్ మహేష్. మిస్టర్ లవి ఎందుకు సార్? నేను చాలా చిన్న పిల్లాడి సార్. ఆ విషయానికి వస్తున్నాను. నువ్వు చిన్న పిల్లాడివి, నేను కొంచెం పెద్ద పిల్లాడిని, 35+. దీపిక 20+. వర్కౌట్ అవుతుందా? ఒక చిన్న కరెక్షన్ సార్, అదేంటి 35+? 30 నుంచి 40 వరకు 30+ ఓకేనా? ఇప్పుడు నేను పరిగెడతాను, కానీ నన్ను పట్టుకోండి. వాట్? నేను పరిగెడతాను, నన్ను పట్టుకొని చెప్తాను. ఎందుకు? ఇప్పుడు నేను పరిగెట్టి నన్ను పట్టుకునేటప్పుడు మీకు ఆయాసం వస్తే మీరు 30+ ఓల్డ్ కేటగిరీ, అలా రాలేదంటే సేమ్ కేటగిరీ యూత్. ఓకే, కమ్ ఆన్ సార్, రండి రండి సార్, పట్టుకోండి. ఇలాంటి ఆటగాళ్ళకి ఐపీసీలో సెక్షనే లేదయ్యా. కమ్ ఆన్ సార్, రండి, పట్టుకోండి సార్. ఇక వీళ్ళు పరుగు పొందాలాడి, గోళీలాడి, గోటీ బిళ్ళ ఆడాకే వస్తారు. గ్రేట్ సార్, చూసారా, ఆయాసం రాలేదు, మీరు నాకంటే ఏంటి సార్. ఓకే, ఎప్పటికైనా ఊపిరి వదలండి, లేదంటే పైకి పోతారు. మావా, నువ్వు ఏసీ దాగుడు మూతలాడేంతగా ఫ్రెండ్షిప్ ఎలా డెవలప్ చేసేవరా? నేను ఏసీని కూడా లవ్ చేస్తానని దీపుకి చెప్పిన విషయాన్ని ఏసీకి చెప్పాను. రే, నువ్వు లవ్ చేసే అమ్మాయి ఏమన్నా షేర్ మార్కెట్ అనుకున్నావా? జాగ్రత్త మావా, నీ షేర్ తగ్గిపోతుంది, తర్వాత నీ ఇష్టం. నా దీపిక నా నుంచి ఎవ్వరూ షేర్ చేసుకోలేరు, ఆ కాన్ఫిడెన్స్తోనే అలా చెప్పాను రా. దీని రిజల్ట్ ఎలా బ్లాస్ట్ కాబోతుందో చూడవే. ఆగరా వెంగళప్ప. ఏంటి వెంగళప్ప? నువ్వు బ్యాచిలర్వే కదా, అందుకే వెంగళప్ప. ఏంటి ఆ పిల్లతో అంత ఓవర్ అయిపోతున్నావు? ఆ అమ్మాయి ఎవరు తెలుసా? దీపిక, నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్షిప్ ఇంతటితో కట్ చేసుకో, ఆ అమ్మాయి ఏసీకి కాబోయే భార్య. హే దీపిక, ఇలారా, సారీ అంటే చెప్తున్నారు విను. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి? ఏం లేదు, మీరు ఏసీ గారిని లవ్ చేస్తున్న విషయం ఈ కుర్రాడికి చెప్తున్నాను అంతే. కొంచెం ఇలారండి, మీరు ఏసీ గారిని లవ్ చేస్తున్న విషయం టీ మహేష్ స్వయంగా ఆయనతో చెప్పాడు. సార్ చాలా హ్యాపీ, అందుకే ఓ చిన్న సెక్యూరిటీ విజిట్, అప్పుడప్పుడు వెళ్దామన్నారు. మీకేమి డిస్టర్బెన్స్ ఉండదు, నేను వస్తానా?
అయ్యో దీపికా, సో స్వీట్. నువ్వు ఏసీని లవ్ చేస్తున్నావా? ఆ రోజు బస్ లో చెయ్యి ఊపినప్పుడే అనుకున్నాను. ప్లీజ్ అనిత. మిరపకాయ చట్నీ ఇచ్చడం ఎలా మావా? మిరపకాయ చట్నీ? ఓ నువ్వే చెప్పు. ఎరుపు మిరపకాయలు తీసుకొని వాటి తొడలు గిల్లి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేడిగా ఉన్న కళాయిలో వాటిని వేయాలి. అది దగా దగాని వేడెక్కేటప్పుడు కరాకరాని వేయించాలి. తర్వాత దాన్ని తీసి రోటిలో వేసి రోకలితో ధనా ధనా అని దంచవలను. ఎందుకు ధనా ధనా అని దంచవలను? ప్రీతి మిక్సీలో వేసి సులభంగా నోరవచ్చును కదా. నోరొచ్చును. మనకి కావలసినది కారంగా ఉండే మిరపకాయ చట్నీ. ఓ అలాగా. నేనేసిని కూడా లవ్ చేస్తానని చెప్పింది నువ్వేసితో చెప్పావా? అవును చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పావు. నేను చెప్పాను. నేను అబద్ధం చెప్పాను. నువ్వు అబద్ధం చెప్పావు. నేను నిజం చెప్పాను. సో నువ్వు చెప్పింది అబద్ధం అయితే నీ మనసులో ఉన్న రూమ్ ఖాళీగానే ఉంది. అది ఏసీ రూమ్ కాదు. నువ్వు ఒక మాట చెప్పు, నేను ఆ రూమ్లోకి వచ్చేస్తాను. నువ్వు నా గురించి క్లియర్ గా నిదానంగా ప్రశాంతంగా ఆలోచించు. టేక్ యువర్ ఓన్ టైం. మహేష్, నువ్వు నన్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా అనుకుంటున్నావు. నీకు నా గురించి ఇంకా సరిగ్గా తెలియదు. ఓకే ఓకే ఓకే, నేను అప్పుడు అబద్ధం చెప్పాను, కానీ ఇప్పుడు ఆ అబద్ధాన్ని నేనే నిజం చేయబోతున్నాను. చూస్తావా, చూస్తావా? ఎక్స్క్యూజ్ మీ, హలో, మల్లికార్జునరావు హియర్. మళ్ళీ నేను దీపికను మాట్లాడుతున్నాను. చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సే యెస్ ఆర్ నో. యు టెల్ మీ. యెస్. సారీ. సారీ. నువ్వు ఒక ఎక్స్టెంట్ కి వెళ్తే మహేష్, ఈ దీపిక కూడా ఒక ఎక్స్టెంట్ కి వెళ్తుంది. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంజనీరింగ్, నువ్వు వంట వార్పు. నీ కోఇన్సిడెన్స్ లాజిక్ అంతా ఇప్పుడు సద్దన్నమైపోయింది. ఫుడ్ పాయిజన్. తీసుకెళ్లి కుప్పతొట్లు వెయ్యి మహేష్. వస్తా. పిల్ల ఒకటి తనకే సొంతం అన్నది పిల్లోడి లెక్క. పిల్ల మనసుల ఎగుడు దిగుడు ఎప్పుడు ఎక్కడ ఉండు. మీరందరూ అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు. చూసారా ఇప్పుడు టైం ఎంతైందో? కాస్త ఆలోచించక్కర్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. రఘుపతి హియర్, మల్లికార్జునరావు హియర్. కాన్వాయ్ స్టార్ట్ అయిందా? ఓవర్. ఒడిశా గవర్నర్ కాన్వాయ్ స్టార్ట్ అయింది. ఓవర్. బండిని ట్యాంక్ బండికి పోని. ట్యాంక్ బండికి ఎందుకు? ఓవర్. ఐ వాంట్ టు సీ హర్ ఫేస్. తనని చూడాలి. ఓవర్. సార్కి ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గరే డ్యూటీ. రాజ్భవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి ట్యాంక్ బండ్ మీదుగా చుట్టూ తిరిగి ఎందుకు వెళ్ళాలి? ఓవర్. సెక్యూరిటీ ప్రాబ్లం. ఓవర్. పైలట్ బండిని ట్యాంక్ బండ్ మీదుగా పోనివ్వండి. ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం అట. ఓవర్. సార్ గారి స్వచ్ఛమైన తెలుగు మీరు ఎప్పుడు వినలేదు కదా సార్. మీ కవిత ఒకసారి వినిపించండి. ఓవర్. కవితలన్నీ ఇప్పుడు ఎందుకు సార్? ఆవిడకి ఇవన్నీ అర్థం కావు. ఓవర్. ఈ కవిత తనకు అర్థం అవడానికి కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి. ఓవర్. ఏమైంది? ఈ వయసులో అర్థమైనా ఏం ప్రయోజనం? నీతో నేనున్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను ప్రియ. సారీ మేడం. కాలం ఎన్నైనా నా హృదయంలో పదిలంగా ఉంటుంది. చూపులతో కొన్ని నిమిషాలు, భయంతో కొన్ని నిమిషాలు. కౌగిలించుకున్న కాలం. నాకేమీ అర్థం కావడలేదు మీరు చేస్తున్న పని. ఏది న్యాయం, ఏది పాపం ఇద్దరికి తెలియలేదు. అది పగల రాత్ర దాని గురించి తెలియలేదు. ఎవరు మొదలు పెట్టాలో, ఎవరు ముగించాలో ఎవరికీ తెలియలేదు. ఇద్దరం మొదలు పెట్టాం, ఇంతవరకు బదులు లేదు. ఈ రూట్ లో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది మీకు?
నీతో నేను ఉన్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను. ఇది ఆయన ఒక్కరే రాసిన కవిత లేక ఇద్దరు రాసిన కవిత? అది ఒకరు ఒకరి కోసం రాసిన కవిత, అందువల్ల ఇద్దరు. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ నస తట్టుకోలేకపోతున్నాను రా బాబు. మీ ఏసీ ప్రియుడ ఎండలో నిలబడ్డాడు చూడండి. వచ్చింది ఎవరయ్యా? ఒడిశా గవర్నర్. రాజభవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ అందుకోవాల్సిన ఆవిడ్ని క్రికెట్ గ్రౌండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ లో సైకిళ్లు మొదలుకొని ఫ్లైట్ తప్ప మిగతా అన్ని వెహికల్స్ ని చూపించారు. లేడీ గవర్నర్ ఆవిడకైనా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఒడిశా గవర్నర్ కోపంతో వెళ్ళిపోయారు. సార్ అదేం లేదు సార్, అన్నారావు కేసులో సార్ ఇలా బాధగా చేయబెట్టుకున్నారు, గవర్నర్ గారిని చూడగానే చేయి తీశారు, ఆవిడేమో అది ఫ్లయింగ్ కిస్ అనుకున్నారు. ఏంటి ఇది బాధ? ఇలాగే సార్, ఆయన మిస్టేక్ చేశారు. అర్థమైంది. ఎనీవే నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోక తప్పదు. మంచి ఆఫీసర్, జస్ట్ ఫర్ 2 డేస్ యు ఆర్ సస్పెండెడ్. నిన్ను కూడా కలిపానయ్యా. టేక్ దిస్.